మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి దుబాసిని రత్నమ్మ వర్షంలో తడుస్తూ మృతి చెందింది. రెండుసార్లు గుడిసెకి నిప్పంటించారు. ఇటీవల దుబాసిని రత్నమ్మ ఇల్లు లేక తాడిపత్రి చుట్టుకొని నిద్రపోయింది. వర్షంలో తడుస్తూ అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమారుడు ఇల్లు లేదని భార్యాపిల్లలతో హైదరాబాద్లో నివసిస్తున్నాడు. రాత్రి వర్షంలో తడిసి మృతి చెందిన సంఘటన తన కుమారుడికి తెలిసిన వెంటనే తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఇటీవల మృతి చెందిన దుబాసిని రత్నమ్మ తన ఆర్థిక సహాయం చేయాలని, కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడని, ఇప్పటికైనా న్యాయం చేయాలని అన్నారు. ఉందామంటే ఇల్లు లేక హైదరాబాద్లో కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. మిన్ రోజులు హైదరాబాద్ పడిపోయినమ్మ, రెండుసార్లు ఇల్లు కాలిపోయింది. ఆయనమ్మ కిందరాలు గవర్నమెంట్ నుంచి ఇడు ఉందామంటే ఇల్లు లేదు. ఇప్పుడు మన ఆయన అనిపోయింది తెలుసుకోవాలి. మా గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం చేస్తే నేను కోరుకుంటున్నాను. మా తమ్ముడు ముగ్గురు పిల్లలు మా అమ్మ నేసుకొని అట్లా పోయి బతుకుతుంది. మరి కొత్తగా కొత్త మరి గిన్ని వడ్లు వస్తలేవు, పొలం లేదు, మొత్తం మీద మా ఏ పంటే పడుతుంది. మరి మా తమ్ముడు మా పిల్లలు ఎన్ని ఏళ్ళంట పోయి అట్లా బతుకుతారు? అట్లా తీసుకొచ్చి గోడలు వేసుకురు. రెండుసార్లు ఇల్లు కాలిపోయింది. మేము ఆడపిల్లలము, మేము ఆడపిల్లలం వచ్చి ఏడు ఉండాలి. ముసల్దాన్ని వేసుకొని మా తమ్మిని పొలం మా తమ్మినికి రావాలి, ఇప్పియాలి. మా తమ్ముడు ఎట్లా బతుకుతాడు? పెళ్లికొచ్చి ఇరు పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు అది ఆ రైతుకాలం ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ రతికాలం ఎట్లా చేస్తారు? అట్లా నా నాయన పొలం ఉన్నది, మరి ఏదిగినా వస్తలేదు. మరి పొలం ఎందుకు వస్తలేదు? నా తమ్మినికి పిల్లలు ఉన్నారు చిన్నగా, పొలం రావాలి, ఏమైనా సహకారం చెయ్యాలి. రెండుసార్లు ఇల్లు కాలిపోయింది. ప్యూర్ పాట బుక్ చేపించుకొని ఫీవరి చూపిస్తలేరు, డౌట్లు పెడుతుండ్రు. మళ్ళీ అది ఖచ్చితంగా నా తమ్మినికి పొలం కావాలి, మా అయ్యవ సంపాదించిన పొలం మాకు కాజాప్త కావాలి. ఇల్లు కాలిపోయడం జరిగింది. రెండుసార్లు ఇల్లు కాలిపోయినప్పుడు కూడా ఒకసారి అప్లికేషన్ పెడితే అది మళ్ళీ రిటర్న్ వచ్చింది. పోయినసారి 2 సంవత్సరాల క్రితం బోనాల పండుగ అప్పటి నుంచి జరిగేటప్పటి నుంచి కూడా పెట్టుకున్నాం. ఇదే గోడలు వేసి బోనాలు తీయడం కూడా జరిగింది. పెద్దమ్మ జాతరకి ఇద్దరు ఆడపిల్లలు, ఓ కొడుకు, ఆ ముసలమ్మని తీసుకొని కట్టుబట్టల మీద ఇల్లు కాలిపోతే ఊరికి వెళ్ళిపోయాడు. వీడికి వచ్చి ఉందామంటే ఇల్లు లేదు, కనీసం పండించుకొని పంట తిందామంటే పొలము లేదు, ఏది లేదు. చెక్కల మీద కష్టం చేసుకొని అదే చేసుకొని పిల్లలు పోషించుకుంటూ బతుకుతుండు. ఆమె కనీసం గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా దాతల నుంచి కానీ ఎవరికి ఏ వ్యతిరేకం లేకుండా ఏదైనా సాయం జరుగుతుందని చెప్పేసి ఇది కోరుకుంటా ఇది చేస్తున్నాం. ఆయన కనీసం పని చేసుకొని పిల్లలను పోషించుకునే స్థితిలో కూడా లేకుండా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే డైలీ నిత్యావసరం మొత్తం ఆయన ఒక్కరిని చేతుల మీదకి వెళ్ళి జరగాలంటే ఇంత ఇబ్బంది అయ్యి రోజు వాళ్ళ అమ్మ ఇది చేయడం అంటే కూడా చేయని పరిస్థితికి వచ్చి నిలబడ్డాడు. ఏదన్నా ఎవరన్నా ఈ గవర్నమెంట్ చూసి కానీ వాళ్ళకి ఏదన్నా తొందరగా ఇల్లు మంజూరు చేసి ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.